బ్రాడ్ అసెస్మెంట్ తో ఈ యొక్క రాష్ట్ర ఫలితాలు ఎలా ఉంటాయని కూడా అంచనా వేయడం జరిగింది. గతంలో మీకు చెప్పినట్టుగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు 8-10 అని చెప్పాను, అలాగే బీజేపీ గతంలో కంటే ఎక్కువ వస్తాయని చెప్పాను. చివరి 2 రోజులు మీకు తెలుసు హోరాహారీగా ప్రచారమే కాదు అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగినాయి ప్రతి నియోజకవర్గంలో కూడా. ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రాష్టంలో తెలంగాణ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎప్పుడు లేని విధంగా ఈ ఎన్నికల్లో విపరీతమైన ఖర్చు కూడా పెరిగిపోయింది. అన్ని పార్టీలకి అన్ని సభ్యులకు అది అభ్యర్థులకు కూడా ఆ పార్టీ పార్టీ అని కాదు, పార్టీ ఉన్నా పార్టీ లేకపోయినా ఖర్చు మటుకు ఎప్పుడు లేని విధంగా మునుపెన్నడూ లేని విధంగా బాగా జరిగింది. ఒక పార్టీ ఇంత పెడితే ఇంకో పార్టీ అందులో సగం పెడతాము పావు పెట్టడము ఎంతో కొంత పెట్టాల్సి వచ్చింది, కానీ పెట్టకుండా ఎన్నిక జరగదన్న ఒక భయభ్రాంతులతో అందరూ కూడా అభ్యర్థులు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర గతంలో డబ్బు ప్రభావం ఉండదు సాఫీగా ఉంటుంది అతి స్వల్పమే ఖర్చు పెడతారని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువగా తమిళనాడు కోస్టల్ ఆంధ్ర రాయలసీమ కర్ణాటక ఎక్కువగా డబ్బు ప్రభావం ఉంటుంది తెలంగాణలో అంత ఉండదు అనుకునే వాళ్ళు. కానీ ఈసారి మటుకు ఆ మిగతా ప్రాంతాలతో పాటు సమానంగానే తెలంగాణలో కూడా అదే రీతిలో ఖర్చు అయితే మటుకు జరిగిపోయింది. సో ఎన్ని పరిశీలించినాక ప్రభావం ఎలా ఉంటుంది అది ఎలా చూపిస్తుంది, అలాగే ప్రలోభాలు కూడా అనేక రకాల వాగ్దానాలు ఇరుపక్కల అనేక వాగ్దానాలు చేశారు అనేక ప్రజలకి అనేక విధాలుగా వాగ్దానాలు చాలా చేశారు. నాకు కనపడింది ఒక పక్క చేసిన దాని మీద ప్రేమ కనపడింది, చేయలేదని దాని మీద కసి కనపడింది, ఓ పక్క వాళ్ళకి మేము ఆదుకోలేదని ఒక జాలి కనపడింది, ఇంకో పక్క వాళ్ళు చెప్పిన పథకాల మీద ఆశ కనపడింది. సో ఈ విధంగా ప్రేమ కసి జాలి ఆశ ఇవన్నీ కూడా ప్రజల్లో కనపడ్డాయి. అంటే ఒకవేళ వాళ్ళు వస్తే ఏమన్నా మాకు మంచిగా చేస్తారా అన్నాక నమ్మకం కనపడింది. ఇవన్నీ పరిశీలించినాక నాకేమనిపిస్తుంది అంటే ఇండిపెండెంట్లు గతంలో 8-10 అని చెప్పాను, ఇవన్నీ ప్రయత్నాలు చూసినాక 7 ఇండిపెండెంట్స్ ప్లస్ ఆర్ మైనస్ 2 ఎందుకంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు 7 ఇండిపెండెంట్స్ గెలుస్తారనుకున్నాను, కొంత అటు ఇటుగా ఈ ప్రలోభాలకు ఏమన్నా తేడా వస్తే ప్లస్ ఆర్ మైనస్ 2 ఇండిపెండెంట్స్ ఉంటారని చెప్పి మా అంచనా. అలాగే బీజేపీ కూడా 7 ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంటుందని చెప్పి మా అంచనా. ఎందుకంటే మళ్ళీ చెప్పా కదా ప్రలోభాల మీద కానీ లేకపోతే వాగ్దానాల మీద కానీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అందుకని కొంత ఎర్రర్ ఇవ్వాల్సి వస్తుంది 7 ప్లస్ ఆర్ మైనస్ 2 బీజేపీ ఉంటుందని. అలాగే కాంగ్రెస్ మిత్రపక్షాలు ప్రధానంగా తీసుకోవాల్సింది టీడీపీ. టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేశారు, 14 అడిగి 13 స్థానాలు సర్దుకున్నారు. ఆ 13లో ఒక స్థానం అక్కడ ఎంఐఎంతో పోటీలో ఉన్నారు, గతంలో ఎంఐఎం సీటు. అందుకని టీఆర్ఎస్ కి టీడీపీకి పోటీ ఉన్న స్థానాలు 12 ఉన్నాయి. ఈ 12లో 2 స్థానాలు ఇండిపెండెంట్లు గెలుస్తున్నారు. గతంలో మీకు చెప్పాను ఇబ్రహీంపట్నం మక్తల్ ఇండిపెండెంట్ గెలుస్తారని చెప్పాను. సో పోటాపోటీ ఉన్నది టీడీపీకి టీఆర్ఎస్ కి 10 మాత్రమే మిగిలింది. టీడీపీ 13లో మనం మలక్పేట తీసేసిన లేకపోతే 2 ఇండిపెండెంట్ తీసేసిన టీఆర్ఎస్ 10 ఉన్నాయి. 10 సీరియస్ గా టీడీపీ పోటీ చేస్తున్న స్థానాలు 10 ఉన్నాయి. ఈ 10లో టీడీపీ 7 ప్లస్ ఆర్ మైనస్ 2 గెలుస్తారు. అంటే రియల్ గా టీడీపీ ఫీల్డ్ లో ఉన్న పోటీలో ఉన్న ఆ 10 స్థానాల్లో టీఆర్ఎస్ కి వాళ్ళకి పోటాపోటీగా జరుగుతుంది. 10 స్థానాల్లో ఆ 10 స్థానాల్లో 7 స్థానాలు అది ప్లస్ ఆర్ మైనస్ 2 ఉండే అవకాశం ఉంది. ఇంకా చివరిగా మన కాంగ్రెస్ సో మిత్రపక్షం సిపిఐ చేసింది టీజేఎస్ చేసింది వాటిలో లోపలికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ కొంత ఇండిపెండెన్స్ రావడం గందరగోళం అవడం కూడా మనం చూసాం. సరే వాళ్ళు 1-2 స్థానాలు గెలవచ్చు అది పక్కన పెట్టేస్తే మొత్తానికి ఇంకా యావత్ రాష్ట్రానికి అంటే టీడీపీ విడిగా ఇచ్చాను, టీడీపీని కూడా కాంగ్రెస్ తో కలుపుకొని అలాగే టీఆర్ఎస్ విడిగా పోయి వాళ్ళ స్థానాలు లెక్కేసుకుంటే
కాంగ్రెస్ కూటమి అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి, ప్రజా కూటమి, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ ఈ నాలుగు పార్టీలు కలిపిన ప్రజాకూటమికి 65 స్థానాలు ప్లస్ ఆర్ మైనస్ 10 స్థానాలు. అంటే ఈ అనేక ప్రలోభాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్రర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అనేక ప్రలోభాలు ఉన్నాయి, ఏది డబ్బు ప్రభావం అవ్వచ్చు, లేకపోతే వాగ్దాన ప్రలోభాలు అవ్వచ్చు. అందుకని 65 ప్లస్ ఆర్ మైనస్ 10 మహాకూటమికి అంటే ప్రజాకూటమికి మా యొక్క అంచనాలు తేలింది. అలాగే టీఆర్ఎస్ కి 35 ప్లస్ ఆర్ మైనస్ 10 అంటే 35 10 అటు 10 ఇటుగా టీఆర్ఎస్ కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా కష్టమైన అంచనా, ఎందుకంటే అనేక ప్రలోభాలకి, అనేక ఆశలకి, జాలికి, ప్రేమకి, అలాగే కసికి, అలాగే నమ్మకానికి ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఈ మూడు నెలల నుంచి కొట్టుమిట్టాడుతున్నాయి. కసేపది 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 అటు ఇటు ఆసిలేట్ అవుతూ ఆసిలేట్ అవుతూ చివరికి మాకొచ్చిన అంచనా ఈ విధంగా ఉంది. సో ఇది మొట్టమొదటిసారిగా చాలా కష్టమైన, మా అనేక రాష్ట్రాల్లో ఫలితాలు చేశా కానీ ఇంత కష్టమైన ఇంత కష్టపడాల్సి ఎక్కడ రాలేదు. ఎందుకంటే మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది. అనేక రకాల శాంపిల్స్ అనేక రకాలుగా ప్రజల నాడి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. చివరికి మాకు అందిన నాడు ఇది, మాకు వచ్చిన అంచనా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. We'll be right back.